నమస్తే, ఏపీ 1390కి స్వాగతం. క్రీడలంటే ఎంత ఇష్టమో మన భారతదేశంలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఇష్టంగా క్రీడలను చూస్తుంటాం. అందున క్రికెట్ అంటే చాలా ఇష్టం. మన అనంతపురం ఆర్డీటీ వారి సహకారంతో ఎంతోమంది క్రీడాకారులలో వివిధ క్రీడారంగాల్లో రాణించిన వారిని చూసాం. కానీ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత 27 సంవత్సరాలుగా బాస్కెట్బాల్ రంగంలో రాణించిన వారు ఇంతవరకు ఎవ్వరూ లేరు. కానీ గర్వకారణం ఏంటంటే, ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ 27 సంవత్సరాల్లో కూడా బాస్కెట్బాల్లో రాణించిన వారు లేరు. అనంతపురం జిల్లా, అనంతపురం నగరానికి చెందిన ద్వారకానాథరెడ్డి ఎంతో ప్రతిభ కనబరిచి బాస్కెట్బాల్లో ఉన్నత శిఖరాలను అందుకున్నారు. ఆయనతో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అసలు ఆయన అనుభవాలు ఎలా ఉన్నాయి, ఎక్కడ చదువుకున్నారు, వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఈ బాస్కెట్బాల్ రంగం వైపు వచ్చారు అనే దాని గురించి అడుగుదాం. నమస్తే ద్వారకానాథ్ రెడ్డి. నమస్తే. బాస్కెట్బాల్ చిన్నప్పటి నుంచి ఇష్టమా, లేకపోతే మధ్యలో ఏమన్నా దీని గురించి తెలుసుకొని వెళ్ళారా? మధ్యలో తెలుసుకొని వెళ్ళాను. అంటే చిన్నప్పటి నుంచి నేను లాంగ్ టెన్నిస్ ఆడేవాడిని. టెన్నిస్? అక్కడ నాకు అవరికే నార్మల్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం వెళ్ళాను. కానీ మరీ అది నచ్చక మళ్ళీ బాస్కెట్బాల్కి రావాల్సి వచ్చింది. అక్కడ కూడా మళ్ళీ ఫిజికల్ ఫిట్నెస్ కోసమే వెళ్ళాను. మరి 10th క్లాస్ నుంచి నాకు దీని మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. ఎలా బాగా ఆడాలి, ఆంధ్రప్రదేశ్కి సెలెక్ట్ కావాలి, అక్కడ నేను బాగా పర్ఫామ్ చేసి ఇండియాకి సెలెక్ట్ కావాలి అనేసి అదంతా అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాతే నేను స్టార్ట్ చేశాను అన్నమాట. చదువు అంతా ఎక్కడ సాగింది, విద్యాభ్యాసం అంతా మీద? ఫస్ట్ నర్సరీ టు 2nd క్లాస్ వచ్చేసి చైల్డ్హుడ్, 2nd టు 7th వచ్చేసి నగేష్, 7th టు 10th వచ్చేసి ఏజిఎస్ అఫ్లటస్ గ్లోబల్ స్కూల్లో జరిగింది. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ 2nd ఇయర్ శ్రీమేధ జూనియర్ కాలేజ్ ఇక్కడ సాయినగర్లో ఉండేది. మరి వచ్చేసి బీబీఏ తీసుకున్నాను నేను డిగ్రీ, అది వచ్చేసి జైన్ యూనివర్సిటీలో తీసుకున్నాను, బెంగళూరు. ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నాను? నేను 3rd ఇయర్. 3rd ఇయర్? 2nd ఇయర్ కంప్లీట్ అయింది. ఎందుకు చాలామంది ఎడ్యుకేషన్ వైపు ఎక్కువ మక్కువ చూపుతుంటారు, అదే డాక్టర్ కావాలన్నా లేకపోతే ఆల్రెడీ బిజినెస్లో చేస్తున్నారు, మీరు డిగ్రీ చేస్తున్నారు, అంటే మీకు బిజినెస్ అంటే ఇష్టమా, లేకపోతే క్రీడలు అంటే ఇష్టమా, లేదా బాస్కెట్బాల్లో ఒక మంచి ఛాంపియన్గా నిలిచిపోవాలని ఏమేమన్నా ఉందా? అంటే నాకు అట్లానేం లేదు, బిజినెస్ అంటే కూడా చాలా ఇష్టం, అందుకే నేను బీబీఏ తీసుకున్నాను. కానీ బాస్కెట్బాల్ అనేది నా ప్యాషన్ అనమాట. అంటే 10th క్లాస్ నుంచి నాకు దాని మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగి దాంట్లో ఒక మంచి లెవెల్కి వెళ్ళాలి అనేసి ఒక దాంతో ఉండి, అంటే దాని మీద ఏం ఆశించట్లేదు, ఓన్లీ ఇండియాకి ఆడాలి, దాన్ని బాగా పర్ఫామ్ చేయాలి, బాగా అందరికీ రోల్ మోడల్ ఉండాలి అనేసి ఒక దాంతో స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పటి వరకు ఎన్ని గేమ్స్ ఆడారు మీరు? నేను 13 నేషనల్స్ ఆడాను, అంటే 13 టైమ్స్ ఆంధ్రప్రదేశ్కి ఆడాను. ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ అనమాట. మొన్న జరిగింది? ఎక్కడ ఆడారు మొన్న? శ్రీలంక కొలంబోలో జరిగింది, అది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్. అక్కడ అది వచ్చేసి సౌత్ ఏషియన్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్, అది ఏషియా క్వాలిఫైయర్స్. అక్కడ మేము ఫస్ట్ ప్లేస్ కొట్టాము, శ్రీలంకతో ఫైనల్స్ ఆడి. ఫైనల్లో మీరు గెలిచారు? గెలిచారు ఫస్ట్ ప్లేస్. క్రికెట్లో క్రికెట్ కప్ ఎలా ఇస్తారో, ఈ బాస్కెట్బాల్లో అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ఏముంటాయి? బాస్కెట్బాల్లో అంటే క్రికెట్కి కంపేర్ చేసుకుంటే అంతేం ఉండదు, అంటే ఇండియాలో కానీ ఆల్ ఓవర్ ద వరల్డ్, కానీ అక్కడ ఆల్ ఓవర్ వరల్డ్ వచ్చేసి యుఎస్ఏలో బాగా బాస్కెట్బాల్ ఫేమస్. అక్కడ మంచి రివార్డ్స్ కానీ ఇట్లా బాస్కెట్బాల్ ప్లేయర్స్కి పే చేస్తారు. కానీ ఇండియాలో ఇంకా అంత డెవలప్ కాలేదు, కానీ డెవలప్ అవుతుంది ఇప్పుడు, బాగా అందరికీ దాని మీద అవగాహన వచ్చింది బాగా అని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఛాంపియన్షిప్ సాధించిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఏదైనా గుర్తించి మిమ్మల్ని అప్రిషియేట్ చేసి ముఖ్యమంత్రి కానీ ఇట్లా ఏమైనా సీఎం ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వచ్చో లేకపోతే అభినందన తెలిపి ఇలాంటివి ఏమైనా జరిగాయా? లేదు, ఇలాంటివి ఏమి జరగలేదు. కానీ కలెక్టర్, అనంతపురం కలెక్టర్ వచ్చేసి నాకు సన్మానం చేశారు, అలాగే ఎమ్మెల్యే వీళ్ళంతా బాగా నన్ను గ్రాండ్గా వెల్కమ్ చేశారు. సో అనంతపూర్కి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మీ హాబీస్ ఏంటి? మా హాబీ వచ్చేసి బాస్కెట్బాల్. బాస్కెట్బాల్, ఇంకా వేరేది ఏం లేదు, బాస్కెట్బాల్ ఒకటి. నాకు టైం దొరికినప్పుడు అంతా బాస్కెట్బాలే ఆడుతుంది. అక్కడ ఆ ఫెసిలిటీస్ అనంతపూర్లో లేవు కదా అంత? అంటే ఫెసిలిటీస్ అనేది మనకు అవసరం లేదు, మన ఈ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అంటే మార్నింగ్ మనకు బాల్ ఉంటుంది, మనం కొనుక్కోవచ్చు, మనం తీసుకొని మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంతే. స్పెసిఫిక్ గ్రౌండ్ అంటూ ఏం ఉండదా దానికి? ఉంటుంది. అశోక్ నగర్ ఇండోర్ అనేది ఒక 2000 అప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు, అప్పటి నుంచి మనకు ఆ ఫెసిలిటీ ఉంది. మళ్ళీ ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కాలేజ్లో కూడా బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది మనకు. అక్కడ రెండు చోట్ల మన కోచ్ కూడా అవైలబుల్ ఉంటారు,
మనం వాళ్ళ దగ్గర టెక్నిక్స్ అవన్నీ ఉంటాయి. ఈ కోచింగ్ తీసుకుంటున్నారు కదా, మీకు ఎడ్యుకేషన్కి ఏమైనా ఇబ్బంది కలగదా? అంటే రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. అంటే నాకు టైం ఉన్నప్పుడు చదువుకుంటూ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుంటూ అట్లా చేశాను. ఇంకా నాకు మిగతా టైం అంతా బాస్కెట్బాల్ మీదే పెట్టాను. బాస్కెట్బాలా చదువా అంటే మీరు దేనికి ఓటేస్తారు? అట్లా ఏం లేదు, మ్యాక్సిమం బాస్కెట్బాల్కి. బాస్కెట్బాల్ ఒకవేళ ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం ఎలా ఉంది? నాకు మెయిన్ సపోర్ట్ వచ్చేసి ఇంట్లో వాళ్ళే. అంటే ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ కోసమే అనేసి అంత స్టడీస్ మీదే ఉన్నారు. కానీ నేను ఫస్ట్ టైం ఒకసారి నేషనల్ ఆడిన తర్వాత వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసి, అంటే ఇంకా బాగా ఆడాలనేసి వాళ్ళ వల్లే సపోర్ట్ వల్లే ఇంత దూరం వచ్చాను. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా నాన్నగారు హరినాథ్ రెడ్డి, అమ్మగారు చంద్రిక, నాకు చెల్లింది దీప్తా రెడ్డి, మా నాన్నమ్మ, మా తాతయ్య వచ్చేసి చెల్మారెడ్డి, ఈశ్వరమ్మ. నాకు ద్వారకా చెల్మారెడ్డి అంటారు ఆయన మీ తాత? ద్వారకా చెల్మారెడ్డి అదే పేరే మీకు పెట్టినారా? ద్వారకా ద్వారకా అనేసి అది ఉండాలి ఒకరికి అనేసి నాకు పెట్టారు. బిజినెస్ చేస్తారు మీ నాన్నగారు? నాన్నగారు. అమ్మ హౌస్ వైఫ్. చెల్లి వచ్చేసి ఇప్పుడే 12th కంప్లీటెడ్, డిగ్రీ చేస్తుంది. ఇంకా నీకేమన్నా బిజినెస్ రంగంలోకి వచ్చి మీ నాన్నగారి మాదిరి ఏదైనా మంచి బిజినెస్ రంగంలో? అంటే నాకు ఈ బిజినెస్ మీద రావాలని ఉంది, కానీ నాన్న సైడ్ కాదు, నాన్నది టేక్ ఓవర్ చేసుకోకుండా అట్లా కాదు. నేను స్టార్ట్ చేయాలి, నా ఓన్గా నేను స్టార్ట్ చేసి బాగా స్టార్ట్ చేసి దాన్ని డెవలప్ చేయాలనేసి ఉంది. ఇంకా నాన్న పేరు, తాతయ్య పేరు, ఇంట్లో అమ్మ పేరు, అందరి పేరు పైకి తీసుకెళ్లాలనేసి నాకు. అంటే నీ ఓన్ గోల్స్ అయితే ఉన్నాయి బిజినెస్లో కూడా? అది ఇప్పుడు కాదు, 9th క్లాస్ 10th క్లాస్ నుంచే అది ఫిక్స్ అయింది. సో బాస్కెట్బాల్కే మీ కెరీర్ అంతా ఇంకా ఎక్కువ రోజులు కేటాయించే అవకాశం ఉందా? నాకు ఎంత వెళితే అంత బాస్కెట్బాల్కే ఉంటాను, నా ప్యాషన్ కాబట్టి. కానీ చదువు కూడా అట్లాగే కంటిన్యూ చేస్తాను, అదేం వదలను. ద్వారకా గారు ఏజ్ లిమిట్ ఏమన్నా ఉంటుందా దీనికి బాస్కెట్బాల్? అంటే అది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి U14 స్టార్ట్ అవుతుంది, తర్వాత U16, తర్వాత U23 కూడా కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది లేకపోతే ఇంక సీనియర్స్, అంటే మెన్ కేటగిరీ అంటే అది ఎవరైనా ఆడొచ్చు. మీరు U14 నుంచి ఆడారా? నేను U14 నుంచి ఆడాను. ఇప్పుడు సీనియర్? ఇయర్తో సీనియర్. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది మీలాంటి క్రీడాకారులు ఉన్నారు బాస్కెట్బాల్లో? అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇలా ఇండియాకి ఆడిండే వాళ్ళంటే ఒక 4 మెంబర్స్ ఏమో ఉన్నారు అంతే. అది శ్రీకాంత్ రెడ్డి అన్న మన అనంతపూర్ నుంచి, అది చాలా ప్రౌడ్. మన అనంతపూర్ నుంచి 27 ఇయర్స్ అగో ఆయన ఇండియా క్యాప్టెన్ కూడా 2 టైమ్స్, ఇండియన్ సీనియర్ టీమ్కి, జూనియర్ కూడా కాదు. ఆయన తర్వాత ఇంకా నేను అనంతపూర్ నుంచి. సో అనంతపూర్కి గర్వకారణం నిజంగా మీలాంటి క్రీడాకారులు ఇక్కడ అనంతపూర్లో జన్మించి బాస్కెట్బాల్ నేషనల్ ఆడడం. యుఎస్కు ఆఫర్ రాలేదా ఇప్పుడు మన దేశం నుంచి? యుఎస్ నుంచి ఎప్పుడు ఆఫర్ రాలేదు, కానీ నేను ఒకసారి కరోనా పీరియడ్ కంటే ముందు నేను స్పెయిన్లోకి వెళ్ళి కోచింగ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ బికాస్ ఆఫ్ కరోనా అది అక్కడ ఆగిపోయింది, వీసా రాకుండా. అదంతా మీ కోచ్ ఎవరు ఇక్కడ అనంతపూర్లో? ఇక్కడ ఫస్ట్ కోచ్ నన్ను బాస్కెట్బాల్లోకి తీసుకొచ్చిన మాత్రం నరేంద్ర అన్న. నరేంద్ర కోచ్ అనేసి ఇక్కడ ఎస్ఎస్బిఎన్లో ఇప్పుడు కూడా కోచింగ్ ఇస్తున్నాడు. దాని తర్వాత నేను బాగా ఆడుతున్నాను, ఇంకా హైట్ ఉన్నాను అనేసి జగన్ సార్ నన్ను ఐడెంటిఫై చేసి నన్ను పిలిచి జగన్ సార్ బాగా కోచింగ్ ఇచ్చి ఈ స్టేజ్కి తీసుకొచ్చాను. మీలో ఉన్న ప్రతిభ గుర్తించింది ఎవరు ఫస్ట్? నరేంద్ర అన్న. అంటే హైట్ ఉన్నాను అనేసి పిలిచి. ఎంత ఉంటారు మీ హైట్? 7? ఇప్పుడు నేను 6'2" ఉన్నాను, కానీ నేను బాస్కెట్బాల్ స్టార్ట్ చేసినప్పుడు 5'8" అట్లా ఉంటాయి. ఇంకా మీ గోల్స్ ఏంటి? నా గోల్ మెయిన్ వచ్చేసి ఫ్యూచర్ బాస్కెట్బాల్లో ఇంకా బాగా ముందుకెళ్ళాలి, తర్వాత మంచి బిజినెస్ స్టార్ట్ చేసి అమ్మ నాన్నని పాప అంత మా చెల్లెల్ని నాన్నమ్మని అంతా బాగా చూసుకోవాలనేసి బాగా వాళ్ళ పేరు నిలబెట్టాలి ఫ్యూచర్లో. మెయిన్ ఏమో మెయిన్ ఏమంటే అది బాస్కెట్బాల్. ద్వారకానాథ్ రెడ్డి శ్రీలంకలో ఆడిన మ్యాచ్ ఒకసారి చూద్దాం. ఇందులో ఎక్కడున్నారు మీరు ఒకసారి చూపించరా? నా జెర్సీ నెంబర్ 14 అనమాట, నేను ఇక్కడ ఉన్నాను అక్కడ. నేను ఇది నార్మల్ 5:5 మ్యాచ్ అనమాట. ఇక్కడ ఇది ఈ లైన్ వైట్ లైన్ వచ్చేసి 3-point లైన్, ఇక్కడ నుంచి 3 పాయింట్స్ వస్తాయి, దాని లోపల ఎక్కడ వేసినా 2 పాయింట్స్ వస్తాయి. ఆఫ్టర్ బాస్కెట్ మనం అక్కడ నుంచి త్రో తీసుకోవాలి. మనం ఇతన్ని పాయింట్ గార్డ్ అనమాట, బాల్ తీసుకొచ్చేవాడిని పాయింట్ గార్డ్. నేను నా పొజిషన్ వచ్చేసి పవర్ ఫార్వర్డ్, నేను మొత్తం బాల్ కంట్రోలింగ్, పోస్ట్కి బాల్ ఇవ్వడం అట్లాంటివి చేస్తాను. ఇక్కడ 5 పొజిషన్స్ ఉంటాయి, పాయింట్ గార్డ్, పవర్ ఫార్వర్డ్, షూటింగ్ గార్డ్, సెంటర్, లో పోస్ట్. ఆ 5 పొజిషన్స్ బేస్డ్ ఆన్ తీసుకుంటారు అనమాట. దాంట్లో మీరు దేంట్లో ఎక్స్పర్ట్? మీరు నేను పవర్ ఫార్వర్డ్ బాగా ఆడతాను అనమాట. పవర్ ఫార్వర్డ్ అంటే ఏంటి? పవర్ ఫార్వర్డ్ అంటే ఇట్లా 3 పాయింట్స్ వేయడం, లోపల్ డ్రైవింగ్ అవడం, డిఫెన్స్ ముందు జోన్ అంటే
ఇక్కడ 2 జోన్స్ ఉంటాయి. ఇది ఒక జోన్, వెనకాల రింగ్ దగ్గర ఒక జోన్ అంటారు. ఇక్కడ 3 పాయింట్ లైన్ దగ్గర పైన జోన్. నేను పైన జోన్ ఆడతాను డిఫెన్స్ లో, దాన్ని 2 జోన్స్ అంటారు. ఇంకా మనకి 24 సెకండ్స్ ఉంటుంది, మనతో బాల్ ఉన్నప్పుడు మన టీమ్ కి 24 సెకండ్స్ ఉంటుంది బాస్కెట్ వేయడానికి. మొత్తం 24 సెకండ్లలో 24 సెకండ్స్ లో మనం బాస్కెట్ కంప్లీట్ చేయాలి, లేకపోతే అపోనెంట్ కి బాల్ వెళ్తుంది. అంటే మీ మైండ్ ఎంత షార్ప్ గా పని చేయాలని, అంతే కదా? అంతే, బాడీతో పాటు మైండ్ కూడా పని చేయాలి. మనకు ఆ టెక్నిక్, ఆ సెన్స్, మన విజన్ అంతా ఉండాలి. అంటే మన 5 మెంబర్స్ ని మొత్తం, మనం కాకుండా 9 మెంబర్స్ ఉంటారు. ఆ 9 మెంబర్స్ ని మనం కోర్ట్ లో చూడాలి. మనం కళ్ళు అన్ని ఒక్కసారి ఎలా పని చేయాలి 24 సెకండ్స్ లో. ఆ 24 సెకండ్స్ లో కొన్ని, ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ లోనే మన ప్లేయర్ ఫ్రీ అవుతాడు. ఆ ప్లేయర్ కి క్విక్ పాస్ కొట్టాలి, అప్పుడే ఫినిష్ చేయగలరు. సో బ్రెయిన్ షార్ప్ చాలా అవసరం. అంటే ఇందులో ఏమన్నా ఇట్లా ఆడేటప్పుడు గాయాలు కానీ దెబ్బలు, ఇంజురీస్ అవుతాయి? ఇట్లా ఎక్కువ మాకి బాస్కెట్ బాల్ ప్లేయర్స్ కి ఎక్కువ ఇంజురీ అయ్యేది బ్యాక్, నీ, యాంకిల్. మరి వెన్నెముక లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చి ఏమైనా డ్యామేజ్ అవుతుంది మరి? అంటే చాలా మంది ప్లేయర్స్ కి ఆ బ్యాక్ పెయిన్ ఒక్కోసారి డిస్లోకేట్ అయిపోతుంది, అప్పుడు ఇంకా బాస్కెట్ బాల్ కెరీర్ స్టాప్ అయిపోతుంది. ఇంకా మనం మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకా గేమ్ ఆడలేరు. చాలా జరిగే ఆ సిచ్యువేషన్స్. అలాంటి ఇంజురీస్ జరిగిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయ సహకారాలు ఏమైనా ఉంటాయా? అంటే అది కొన్ని కొన్నిసార్లు ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు ఉండవు. అంటే మనకు రికగ్నిషన్ లేని ప్లేయర్స్ కి అయితే అది ఏమి ఉండదు. ప్రభుత్వం తరపున ఏదైనా వెళ్తే మాత్రమే ఉంటుంది. అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేము కానీ ఉంటుంది. కొన్ని ఇన్సూరెన్స్ లాంటివి ఏమన్నా, అంటే దీనికి పర్సనల్ గా ఏమన్నా ఉండవు? పర్సనల్ గా ఏమి ఉండవు, గేమ్ కి సెపరేట్ ఇన్సూరెన్స్ అట్లా ఏమి ఉండదు. అట్లా ఏం లేదు. ఒకవేళ బాస్కెట్ బాల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవాలి, ఈ రంగంలో ఎదగాలి అనుకుంటే ఎటువంటి, అంటే కోచింగ్ కావచ్చు, అనంతపూర్ లో ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా అలాంటి వాళ్ళు ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మెయిన్ కోచింగ్ కి అంటే బాస్కెట్ బాల్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మెయిన్స్ దాని మీద ప్యాషన్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది గేమ్ అంటే ఇష్టం, అదంతా ఉంటేనే దీంట్లోకి దిగాలి. కోచెస్ అంటే మనం కోచెస్ నుంచి మన టెక్నిక్స్ నేర్చుకుంటూ మనం కూడా డెవలప్ చేసుకోవాలి. కోచెస్ ఒకసారి చెప్తారు కానీ మనం దాన్ని ప్రాక్టీస్ ఒక్కరోజులో రాదు, అది మనం చేస్తూ 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 వస్తుంది. అదనమాట. కానీ మనం ఇంకా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ చేయాలి బాస్కెట్ బాల్కి. ఇంకా అసలు కోచింగ్ కూడా చాలా ఓల్డ్ ఉంది, మనం న్యూ టెక్నిక్స్ చాలా వచ్చాయి. అదే కోచెస్ కూడా బాగా టెక్నిక్స్, న్యూ టెక్నిక్స్ నేర్చుకొని పిల్లలు కూడా బాగా టెక్నిక్స్ చేయాలి. బాస్కెట్ బాల్ అనేది ఇది సెకండ్ ఫాస్టెస్ట్ గేమ్ అనమాట వరల్డ్లో. ఇది చాలా టఫెస్ట్ గేమ్ కూడా, ఎందుకంటే మన బాడీతో పాటు మనం బ్రెయిన్ కూడా పనిచేయాలి లోపల గ్రౌండ్లో ఉన్నప్పుడు. అది మనం అందరినీ చూస్తూ విజన్ అంతా ఉండాలి. అది కాక మన ఇండియాలో అంత రికగ్నిషన్ లేని గేమ్ కూడా ఇదే. కానీ మనకి బాగా డెవలప్ చే, గవర్నమెంట్ బాగా హెల్ప్ చేసి మన అంత ప్రజలు కూడా దీన్ని చూసి క్రికెట్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో బాస్కెట్ బాల్ కూడా ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. బాగా అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోచెస్, స్కిల్ కోచెస్ కూడా కొత్త టెక్నిక్స్ నేర్చుకొని పిల్లలకి నేర్పిస్తే మనం కూడా యుఎస్ వాళ్ళతో కాంపిటీషన్ కాకుండా మనం దాదాపు ట్రై చేయొచ్చు అన్నమాట. ఇన్స్పిరేషన్ ఎవరు దీనికి? నేను ఆ ఇన్స్పిరేషన్ అంటే మెయిన్గా నేను బాస్కెట్ బాల్ వచ్చేసి ఇది ఎన్బిఏ స్టార్ ఒకరు ఉన్నారు, కోబీ బ్రయంట్, జార్డెన్, అంటే ఒకరని కాదు అందరినీ చూస్తూ వాళ్ళని ఇట్లా చూస్తూ నేను కూడా అట్లా ఆడాలి అలా ఉండేది అనేది అయితుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. నిజంగా అంతటి గొప్ప వ్యక్తి కావాలని కోరుకుంటున్నాం. అనంతపూర్ తరపున మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద క్రీడాకారుడు మన అనంతపురంలో జన్మించడం మనకు ఎంతో ఆనందంగా ఉంది. చూస్తున్నారు కదా, మరింత మంది క్రీడాకారులతో తిరిగి మీ ముందుకు వస్తాం. నమస్తే ఏపీ 1390.